సో రాజారవీంద్ర గారు, మీరు మోహన్ బాబు గారికి కూడా ఒకనొక టైంలో చూసారు కదా కొన్ని రోజులు? ఇప్పుడు చూడండి, నేను విష్ణుతో పరిచయం, నేను నాకు బ్రేక్ ఇచ్చిందే మోహన్ బాబు గారు కదా. పెద్దరాయుడు లేకపోతే వాళ్ళు లేని, అప్పటి నుంచి రిలేషన్ చాలా బాగుంది, ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు. మామూలుగా ముక్కు సుట్టితనం, కోపం ఇలాంటివన్నీ బయట వింటూ ఉంటాం కదా. ఆయన పైకి కనిపించే మనిషి వేరు, లోపల వేరు, చాలా డిసిప్లిన్. ఇప్పుడు మనిషికి ఎంత కోపం వస్తుంది? ఎవడైనా మనం చెప్పినట్టు చేయకపోయినా, ఆడు తప్పు చేసినా కోపం వస్తుంది. కొంతమంది ఏంటంటే లోపల అంచుకుని ఏది వేస్తారు, కానీ ఫేస్ మీద అయిపోవాలి ఇమ్మీడియట్గా, అలా ఉంటుంది మళ్ళీ మామూలు కూల్. ఆయన 7 o'clock షూటింగ్ అంటే జనరేటర్ వ్యాన్ కూడా రాదు, పోతకు 7 o'clock విత్ మేకప్ వచ్చి కూర్చుంటాడు. టైం డిసిప్లిన్ తప్పిందా అవుట్. ఆయన రోజు 5 o'clock లేచి ఎక్సర్సైజ్ చేస్తారు ఇవాళ కూడా. నేను చూడండి, ఇంకా పర్సనాలిటీ అలాగే ఉంటుంది. ఆ హీరో అది ఆసిఫ్ గంభీర్ అంతా అవన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవాలంటే మనకి ఈ జన్మ సరిపోతుంది. చూసి ఆనందించిన సూపర్ సూపర్ అనుకుంటుందా. సేమ్ విష్ణువు గారు కూడా అలానే ఉంటారు. విష్ణు అసలు ఇప్పుడు విష్ణు సిటీలో ఉన్న అన్ని జిమ్ముల్లోనే మెంబరు, ఎందుకంటే అక్కడ ఏదైనా పని ఉండి అట్ వెళ్తే అటు నుంచి జిమ్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీడే 2 hours మార్నింగ్, నైట్ మ్యాక్సిమం 9:30, మార్నింగ్ 4:30. ఆయన డిసిప్లిన్ యాజ్ ఇట్ ఈజ్. అసలు మీకు మధ్యాహ్నం ఎక్కడన్నా స్కూల్లో ఎక్కడో, ఆయనకు చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ మీటింగ్ ఉందంటే ఇక్కడ దగ్గర జిమ్ ఏదన్న పల్ల జిమ్, యుఎస్ నుంచి ట్రైనర్ 1 year నుంచి తనతో పాటు ట్రావెల్ అవుతుంటాడు వెనకాల బండిలో. 2 hours కంపల్సరీ. ఇక్కడ వాళ్ళని ఎవరినో పెట్టుకోవచ్చు అంటే ఆడు, నేను సిరా ఇప్పుడు విష్ణు అంటే ఇవాళ కుదరలేరంటే సార్ అని వదిలేస్తారు కదా. ఇక్కడ కూడా అయితే ఆడికి విష్ణు ఎవడో తెలియదు కదా, ఆయన్ని అసలు పట్టించుకోడు. యా టైమ్ ఈజ్ అప్ కమ్ అంటుంటాడు. నా ఏదైనా తింటున్నా విష్ణు నో అని తీసేస్తాడు. చాక్లెట్లే ఇష్టం పాపం, కేక్స్ ఏం తిన్నాడు. ఆయన చాలా ఫిట్ ఉంటాడు. మీరు అసలు